గత సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యల్ని పరిష్కరించి సమగ్ర సమాచారంతో సర్వసభ్య సమావేశాలకు హాజరు కావాలని నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి అన్నారు. నేడు నల్గొండ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి కంచర్ల భూపాలరెడ్డి హాజరై పలు అంశాలపై సూచనలు చేశారు. ప్రస్తుతం వర్షాకాలంలో వైద్య అధికారులు ప్రతి గ్రామాన్ని సందర్శించి కాలానుగుణ వ్యాధులపై అవగాహన కల్పించి తగు చర్యలు చేపట్టాలని అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో కొన్ని గ్రామాలలో చెరువులు నిండి అలుగుపోస్తున్నందున తద్వారా ఏర్పడే సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రతి అధికారి ప్రతి గ్రామాన్ని సందర్శించాలని, అంగన్వాడీలలో నమోదు పెంచాలని, సూపర్వైజర్లు క్రమం తప్పకుండా క్షేత్ర సందర్శనలు చేయాలని, అంగన్వాడీ కేంద్రాలు సక్రమంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని, గ్రామాలలో ప్రజలకు సేవలు అందించడానికి ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేసే ప్రత్యక్ష అధికారుల యంత్రాంగం పంచాయతీ సెక్రటరీలను వీరు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండి పరిశుభ్రత డ్రైనేజీల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని, అదేవిధంగా చేసిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించే విధంగా విధులు నిర్వహించాలని, పాఠశాలల్లో ప్రతిరోజు పరిశుభ్రత చేపట్టాలని, అదేవిధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు దేవాలయాలు ప్రార్థనా మందిరాలలో ట్యాంకులు శుభ్రపరచడం నిత్యం పర్యవేక్షించాలని పంచాయతీ సెక్రటరీలకి సూచించారు. ప్రజాప్రతినిధులు వ్యవసాయ అధికారులు సాగు అంటే వరి పంటే అన్న చందంగా కాకుండా రైతులు ప్రత్యామ్నాయ పంటలు, అదేవిధంగా ఎక్కువ ఫామ్ ఆయిల్ ఫామ్ సాగుపై రైతుల దృష్టి మళ్లించే విధంగా కృషి చేయాలన్నారు. ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తుందని, వీటి పర్యవేక్షణ సక్రమంగా ఉండాలని అధికారులకు తెలియజేశారు. రైతుల కోసం కూడా ఈ ప్రభుత్వం ఉచిత కరెంటు పెట్టుబడి సాయం అందించి రైతాంగానికి వెన్నుదన్నుగా ఉంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. మండల పరిషత్ అధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పిఏసీఎస్ చైర్మన్ పిఆర్డీవై, ఈ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన నల్గొండ జిల్లాకు దగ్గర దగ్గర 1100 కోట్ల రూపాయలు నల్గొండ జిల్లా మరి రైతుల కోసం పెట్టుబడి సాయం కింద రిలీజ్ చేసినందుకు, మరి అకౌంట్ వేసినందుకు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి చప్పట్ల ద్వారా కృతజ్ఞత తెలియజేద్దాం. మరి అదేవిధంగా మరి అన్ని విషయాల్లో కానీ మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి శాంతి ముబారక్ 116,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, మరి అదేవిధంగా ఆసరా పిక్చర్లు 2016 రూపాయల పిక్చర్ 3016 రూపాయలు ఇచ్చే పిక్చర్ ఇచ్చే కార్యక్రమం కానీ, మరి అదేవిధంగా గురుకుల పాఠశాల ద్వారా ఒక్కొక్క విద్యార్థి 125,000 రూపాయలు ఖర్చు చేసి 600,000 మంది విద్యార్థులకు విద్యను అందించే కార్యక్రమం కానీ, గ్రామాలలో మన ఊరు మన బాడీ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి మౌలిక వసతులను ఏర్పాటు చేసుకొని, మరి అదేవిధంగా ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మీడియం ద్వారా విద్యను అందించి మరి తద్వారా విద్యార్థులను నేర్చుకునే కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి నల్గొండ మండలంలో మరి విపరీతంగా మరి అనుకున్న లక్ష్యం నెరవేరి మరి 40-50% కొత్త విద్యార్థులు ఇవాళ ప్రభుత్వ బడుల్లో జైలు అయినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. మరి ఇలా ప్రతి కార్యక్రమం కూడా మరి అన్ని విధాలా ఈ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి మరి తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండడానికి మరి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు సాగుతున్నటువంటి సందర్భాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, మరి అధికారులు ఒకటి మరి ప్రజాప్రతినిధులు ఒకటి కాదు, అందరం కలిస్తేనే తెలంగాణ ప్రభుత్వం అవుతాం కాబట్టి అందరం కూడా ఒకరికొకరికి సహకారం చేసుకుంటూ ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా పరిష్కారం చేస్తూ మరి ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత అధికారులను ప్రజాప్రతినిధులను తీసుకుందామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మరి నల్గొండ మండల గ్రామాల అభివృద్ధి కోసం నల్గొండ ఎమ్మెల్యేగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మరి అదేవిధంగా మరి ఇప్పుడు వెంటనే ఈ యొక్క ఆగస్టు నుంచి మరి ఖచ్చితంగా సీసీ రోడ్డు కూడా మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు మరి ప్రతి గ్రామానికి ఎస్డిఎఫ్ నిధుల కింద 25 లక్షల రూపాయల సీసీ రోడ్లను కూడా ఏర్పాటు చేయడం కోసం ఇవ్వడం జరిగింది. వాటి పనులు కూడా కంపల్సరీ నాణ్యతతో కూడుకున్నటువంటి పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి మరి ఖచ్చితంగా మరి డి గారికి ఏ గారికి చెప్తా ఉన్నాం, ప్రతి గ్రామంలో నాణ్యతగా మరి ప్రతి గ్రామంలో 20 లక్షల రూపాయలు మరి ఆ రోడ్లను కూడా వేసుకొని తొందరగా 1-2 నెలల్లో కంప్లీట్ చేసుకునే దిశగా ముందుకు సాగుతాయి. గతంలో ఎల్ఆర్ఎస్ కానీ గతంలో ఎస్డిఎఫ్ కానీ మళ్ళీ ఈఎస్డిఎఫ్ కానీ మరి ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన దాఖలలో ఒక్కొక్క విలేజ్కు 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు కూడా వచ్చినటువంటి గ్రామాలు ఉన్నాయి. మరి ఇంచుమించు సిసి రోడ్లు కూడా పూర్తయ్యే దశగా ఉన్నాయి. ఇంకా కూడా ఎక్కడన్నా వేయాల్సింది ఉంటే కాబట్టి అవి కూడా
మరి నెక్స్ట్ ఇయర్ కూడా కంప్లీట్ చేద్దాం అని కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి అదే విధంగా మీరందరి సహకారంతో అన్ని గ్రామాలని మరి అటు విక్టోరియా గాని మరి అన్ని గ్రామాలలో మరి స్కూల్స్ ని మరి అన్ని రకాలుగా శుభ్రం చేసుకొని మరి అటు పంచాయతీ సెక్రటరీ కూడా సహకారంతో మరి సర్పంచ్ల సహకారంతో అందరూ కూడా ప్రజాప్రతినిధుల సహకారంతో అన్ని గ్రామాలు కూడా మరి మంచిగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇంకొకటి గ్రామాల్లో మరి స్థలంలో వారికి 3 లక్షల రూపాయలు ఇల్లించే కార్యక్రమం కానీ మరి అదే విధంగా రేషన్ కార్డు కూడా మళ్ళా మరి తొందరగా పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా రేషన్ కార్డు ఎవరు ఇవ్వలేదో వాళ్ళని కూడా మళ్ళీ ఒకసారి అప్లికేషన్ తీసుకొని మరి ఆన్లైన్ చేసి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదే విధంగా మరి పిక్చర్ కూడా భర్త చనిపోయినటువంటి వాళ్ళ పిక్చర్లు మరి 57 సంవత్సరాల పాటు వాళ్ళకు కూడా ఆగస్టు నుంచి సెప్టెంబర్ 1 వీక్లో మరి వాళ్ళకు మరి ఈ పిక్చర్ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ఈ 3 అంశాలు ఇచ్చేస్తే ఇంచుమించు గ్రామాల్లో సమస్యలు అని కూడా మరి ఏం లేకుండా ఉంటాయి. కాబట్టి మరి అందరూ కూడా బాధ్యతాయుతంగా మరి ముందుకు సాగాల్సినటువంటి కార్యక్రమంలో ఈ నల్గొండ మండల అభివృద్ధి కోసం అందరూ కూడా సహకారాలు అందించాలని మరి కోరుతూ